నిశలు ఈ దేశం కొరకు ఈ ధర్మం కొరకు ఈ భారత దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన తోటి ఆయన రాత్రింబాలు కష్టపడుతూ రక్షణ పరంగా గాని ఆర్థిక పరంగా గాని టెక్నాలజీ పరంగా గాని ఈ దేశం ఇలా ఎన్నో దేశాలను దాటుకుంటూ ఇలా అగ్ర దేశంగా అమెరికా తర్వాత ఏదైనా దేశం ఉన్నదంటే ఇలా భారత దేశమే రష్యా కూడా మనకంటే వెనుకబడిన దేశం చైనా కూడా మనకంటే వెనుకబడిపోయింది కారణం ఈ 9 సంవత్సరాల కాలంలో మరి నరేంద్ర మోడీ గారు ఆ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు అదే విధంగా ముఖ్యంగా కరోనా వచ్చి ప్రపంచ దేశాలు అల్లకల్లోలమవుతా ఉంటే మరి గతంలో ఇదే భారతదేశంలో మరి ఏదైనా ఇలాంటి ఏదైనా బీమార్లు వస్తే ఆనాడు ప్రభుత్వాలు ఏ వేరే దేశం సైడ్ ఎదురు చూస్తూ ఆ దేశం మాకు సహాయం చేయండి మాకు ఈ విధంగా మరి మా ప్రాంతంలో విధంగా బీమార్లు వస్తా ఉన్నాయని చెప్పి బతిమలాడుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మహమ్మారి కరోనాను మరి వ్యాక్సిన్ కనుగొనడానికి మరి ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించి మరి మనం కనుగొన్న తర్వాత ఇయల మనమే ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా 140 కోట్ల ఉన్న ఈ భారతదేశానికి కూడా ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది మరి అలాంటి ఘనత నరేంద్ర మోడీ గారిది మరి మోడీ గారు మరి ఒక విధంగా ఈ దేశం మరి ఏ విధంగా ఆర్థిక పరంగా గాని రక్షణ పరంగా గాని టెక్నాలజీ పరంగా గాని ఎంత వెనుకబడిపోయిందో దాన్ని ముందుకు తీసుకురావడానికి మరి రక్షణ పరంగా మరి గతంలో మరి పక్కకున్న పాకిస్తాన్ గాని చైనా గాని మన మీద ఎప్పుడు కవ్వింపు చర్యలు చేస్తా చేస్తుండ్రి మరి మోడీ గారు వచ్చిన తర్వాత కనీసం మన సైడ్ కన్నెత్తి చూసే ధైర్యం ఏ ఒక్క నా కొడుకు లేకుండా చేసింది మోడీ గారు చైనా కూడా ఇలా తోక ముడుచుకునే పరిస్థితి తీసుకొచ్చింది మోడీ గారు ఇలా భారతదేశాన్ని అంటే ఇలా ఎన్నో దేశాలు రష్యా కావచ్చు మరి ఉక్రెయిన్ కావచ్చు ఇలా మోడీ గారు అనుకుంటే మా యుద్ధాన్ని ఆపగలుగుతాడని చెప్పి మోడీ గారిని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు మరి గతంలో మనం అమెరికా కానీ ఏదైనా పెద్ద దేశాలు మన ఆంక్షలు విధిస్తే మన ఆంక్షలకు లోబడి పనిచేస్తుండ్రి కానీ మొన్న మనకు మన క్రూడ్ ఆయిల్ ఆయిల్ విషయంలో మరి రష్యా చాలా తక్కువకి ఇస్తే మోడీ గారు బరాబర్ తీసుకొని మరి అమెరికా ఆంక్షలు విధిస్తే ఆంక్షలను కూడా లెక్క చేయకుండా మాకు తక్కువ వస్తుంది మేము బరాబర్ తీసుకుంటామని చెప్పి తీసుకున్న ఘనత మోడీ గారిది ఇలా మోడీ గారు ఆ విధంగా పరిపాలన చేస్తూ ఉంటే మరి కేసీఆర్ ఇలా 9 సంవత్సరాల కాలంలో దాదాపు ఈ తెలంగాణ ప్రజలను మరి అందరినీ నట్టడం నుంచి మనం ఆనాడు అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇలా రాబందుల చేతిలో పెట్టి ఈ రాబందులు మన మిగులుబడిచిన రాష్ట్రాన్ని ఇలా అప్పుల రాష్ట్రంగా చేయడం జరిగింది కేసీఆర్ మరి మోసపూరితమైన వాగ్దానాలతో మరి ఇప్పుడే మేము అమరావతి విలేజ్లో తిరుగుతూ ఉంటే ఎందరో మహిళలు మాకు ఇల్లు లేదు ఇల్లు ఇస్తామన్నారు ఇల్లు లేదు ఇల్లు ఇస్తామని చెప్పి అందరు కూడా అంటూ ఉన్నారు మరి కేసీఆర్ గారు మరి 2014లో ఫస్ట్సారి నేను ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పిండు రెండోసారి ఇక నేను ఓటు అడగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాకని అడుగుతానని చెప్పిండు ఇలా మూడోసారికి వస్తున్నావు మరి ఎక్కడ ఏ ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ లేదు ఈ మరి గతంలో ఇది పక్కకున్న వడేడ్పల్లిలో డబుల్ బెడ్రూమ్లు కడతానని చెప్పి పునాదులు తీయడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ కనీసం పిల్లర్లు కూడా వేయలే అది మనం నష్టపోయిన తెలంగాణ మరి ఇలా అప్పుల పాలైన తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అక్కడ మోడీ గారు ఇక్కడ బీజేపీ వస్తేనే మరి ఈ నష్టపోయిన తెలంగాణను మళ్ళా మనం ముందుకు తీసుకోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అని చెప్పి నేను అందరికీ కూడా ఆర్మీ జవాన్ ప్రజలకు మరి వినవించుకోవడం జరుగుతూ ఉంది.